ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఈ రోజు మనం డే నెంబర్ 8 కి రిలేటెడ్ గా ప్యూర్ మ్యాథ్స్ నుండి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాము. సో ఆల్రెడీ మనకు తెలిసినట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సో ఎస్ఎస్సి అలానే రైల్వేస్ నుండి అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేయడానికన్నా ముందు 5th, 6th, 7th August ఈ 3 డేస్ కూడా మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్, సో ఇలా ఈ 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ సబ్జెక్ట్ కూడా జస్ట్ 9 రూపీస్ పే చేసి 7 డేస్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో ఈ 3 డేస్ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి. దానివల్ల ఏంటి అంటే అసలు కోర్స్ అనేది ఎలా ఉంది అనే క్లారిటీ మీకు వస్తుంది. 7 డేస్లో కోర్స్ కంప్లీట్ అవ్వడం కష్టమే, బట్ ఆ 7 డేస్ వినడం వల్ల కోర్స్ అనేది ఎలా ఉంది అనే ఐడియా మీకు వస్తుంది. అసలు మీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది, ఇక్కడ కంటెంట్కి మీ ప్రిపరేషన్కి ఏమన్నా సంబంధం ఉందా, మీ ప్రిపరేషన్ అనేది ప్రాపర్ వేలో ఉందా లేదా అనే ఐడియా కూడా వస్తుంది అనమాట. సో దానికోసమే ఆఫ్లైన్లో మనం ఎలా అయితే డెమో క్లాసెస్ ఇస్తామో ఆన్లైన్లో కూడా 1 వీక్ లైక్ డెమో లాగా మీకు 1 వీక్ వ్యాలిడిటీతో ఈ 9 రూపీస్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అలానే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి, సో దానికోసం విఎంఆర్ లాజిక్స్లో ఓన్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి మాత్రమే ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ ఆఫర్ డీటెయిల్స్ అన్నీ కూడా మన విఎంఆర్ సార్ వచ్చేసి విఎంఆర్ లాజిక్స్ లైవ్ సెషన్ మొన్న అయింది కదా, సో దాంట్లో డిస్కస్ చేశారు. సో ఈ ఆఫర్స్ వచ్చేసి మనకి 28th జులై నుండి 1st ఆగస్ట్ వరకు అవైలబుల్గా ఉంటున్నాయి. సో వాటిని యూటిలైజ్ చేసుకోండి. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే విఎంఆర్ లాజిక్స్ ఆన్లైన్ అలానే ఆఫ్లైన్ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్, సో క్వశ్చన్ స్టార్ట్ చేస్తే అయితే ప్రీవియస్గా మనం ఏదైతే హోంవర్క్ క్వశ్చన్ చేసామో, సో హోంవర్క్ క్వశ్చన్ ఏంటి, ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చాడు, 90 డిగ్రీస్. అలానే కాస్ బి వాల్యూ ఇచ్చాడు 1/3. సో సైన్ ఏ వాల్యూ ఏమవుతుంది అని అడిగాడు, సైన్ ఏ వాల్యూ ఏమవుతుంది అని అడిగాడు. ఐ థింక్ అందరూ సాల్వ్ చేసే ఆప్షన్ పెట్టారు అనుకుంటున్నాను. ఏమవుతుంది చూడండి, కాస్ బి వాల్యూ సైన్ ఏ వాల్యూ రెండు ఈక్వల్ అవుతాయా, ఎందుకు ఈక్వల్ అవుతాయి అని అంటే ఇక్కడ చూస్తే మనల్ని కాస్ బి ఇచ్చాడు కదా, సో బి ఈక్వల్స్ టు దీని నుండి ఏమని రాయొచ్చు, 90 - a అని రాయొచ్చా, 90 - a అని రాయొచ్చా, ఎందుకు అంటే కాస్ బి ఇచ్చాడు కాబట్టి బి అనే టర్మ్ ఒక సైడ్ పెడుతున్నా, రిమైనింగ్ ఇంకో సైడ్ పంపిస్తున్నా. మళ్ళీ బికి ఏం అప్లై చేశాడు, కాస్. సో కాస్ అనే ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేశాడు కాబట్టి, సో కాస్ బి బోత్ సైడ్స్ కాస్ అప్లై చేస్తే కాస్ బి ఈక్వల్స్ టు కాస్ 90 - a. మరి కాస్ 90 - θ అంటే ఏంటి, సైన్ 90 - θ అంటే కాస్ తీటా, కాస్ 90 - θ అంటే సైన్ తీటానా, అవి ఏమవుతున్నాయి, కాంప్లిమెంటరీ యాంగిల్సా. అప్పుడు కాస్ బి ఈక్వల్స్ టు కాస్ 90 - a అంటే ఏంటి, సైన్ ఏ. సో కాస్ బి సైన్ ఏ వాల్యూస్ అనేవి ఏంటి, ఈక్వలా. సో అందుకని సైన్ ఏ వాల్యూ కూడా ఏమవుతుంది, 1/3 ఈజ్ ది ఆన్సర్. సో ఇంక ఈరోజు క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ బై 729 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 8x బై 729 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 27x బై 5832 ఈక్వల్స్ టు 1 అంటున్నాడు. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏంటిది, సింప్లిఫికేషన్స్ అలానే సర్ట్స్ అండ్ ఇండిసెస్ కలిపి ఇచ్చాడు. సో ఈ మధ్య కాలంలో మనకి CBT 2 లెవెల్లో చూసుకుంటే, అదే టైప్ 2 లెవెల్లో చూసుకుంటే ఏవైనా 2 టాపిక్స్ కలిపి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. సో అందుకని ఏ టాపిక్ వదలడానికి లేకుండా పోయింది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్, ఎంత రూట్ ఆఫ్ ఏ, సో ఎంత రూట్ ఆఫ్ ఏ ఫార్ములా ఏంటి, ఏ పవర్ 1/n. అప్పుడు థర్డ్ రూట్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ బై 729 అంటే ఏంటి, ఎక్స్ బై 729 హోల్ క్యూబ్ హోల్ పవర్ 1/3. రైట్, సో దీన్ని నేను స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ పవర్ 1/3 బై ఎక్స్ పవర్ 1/3 ఇలానే పెట్టేసి దీనిని క్యూబ్ రూట్ ఆఫ్ 729 రాస్తున్నా. క్యూబ్ రూట్ ఆఫ్ 729 అంటే ఏంటి, 729 అనేది దేని క్యూబ్, 9 క్యూబా. సో అందుకని క్యూబ్ ఇక్కడ 9 క్యూబ్ రాస్తే ఇది క్యాన్సిలా. మనం యాప్లో డిస్కస్ చేసాం, ఇక్కడ ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయలేము, చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది. సో క్యూబ్ రూట్ ఆఫ్ 729 ఉంది. సో 729 ఏమని రాయొచ్చు, 9 క్యూబా హోల్ పవర్, క్యూబ్ రూట్ అంటే ఏంటి 1/3. సో ఇది క్యాన్సిల్, మనకి ఏమొస్తుంది, 9 వస్తుందా. ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 8x బై 729 అంటే 8x బై 729 హోల్ పవర్ 1/3. మరి న్యూమరేటర్ రాద్దాం ఫస్ట్, 8 పవర్ 1/3 ఏమని రాయొచ్చు, 8 అంటే ఏంటి, 2 క్యూబా హోల్ పవర్ 1/3.
సో అప్పుడు 3 గెట్స్ క్యాన్సల్, విల్ గెట్ 2. సో 2 ఇంటూ ఎక్స్ పవర్ 1/3 న్యూమరేటర్ ఏమొస్తుంది? 2 ఇంటూ ఎక్స్ పవర్ 1/3 వై ఇప్పుడే రాసాం క్యూబ్ రూట్ ఆఫ్ 729 అంటే ఏంటి, 9 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 27. 27 అనేది దేని క్యూబ్? 3 క్యూబా. సో అందుకని క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే ఏమొస్తుంది? 3. ఎక్స్ పవర్ 1/3 వై ఈ ఒక్క క్యూబ్ రూట్ మాత్రం తెలీదు. మరి క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనం యాప్లో డిస్కస్ చేసామా? కంపారిటివ్లీ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ చాలా ఈజీ. ఎందుకు అని అంటే స్క్వేర్ రూట్స్కి వచ్చేసరికి మనకి పాసిబిలిటీస్ వస్తాయి, బట్ క్యూబ్ రూట్లో పాసిబిలిటీ ఏం రాదు. సో ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 5832 అన్నాడు. సో క్యూబ్ రూట్ ఆఫ్ 5832. మరి క్యూబ్ రూట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? షార్ట్ కట్స్ ఏం చెప్పుకున్నాం? స్క్వేర్ రూట్ అనగానే 2 డిజిట్స్ ఎట్ ఏ టైం తీసుకుంటామా, ఇక్కడ క్యూబ్ రూట్ అన్నప్పుడు 3 డిజిట్స్ ఎట్ ఏ టైమా. సో ఈ 3 డిజిట్స్ నుండి ఒక వాల్యూ వస్తుంది, దీని నుండి ఒక వాల్యూ వస్తుంది. మరి యూనిట్ డిజిట్ 2 అనేది ఏ క్యూబ్కి వస్తుంది? 8 క్యూబా. 8 క్యూబ్ 512లో యూనిట్ డిజిట్ ఏంటి? 2. మరి యూనిట్ డిజిట్ అనేది ఏ క్యూబ్కి వచ్చింది అంటే 8. నెక్స్ట్ అంటే ఈ 3 డిజిట్స్ నుండి ఒక వాల్యూ వచ్చింది, రిమైనింగ్ డిజిట్ ఏంటి? 5. 5 అనేది దేనికి నియరెస్ట్ క్యూబ్? 1 క్యూబా. ఎందుకు 2 క్యూబ్ వాల్యూ అంతా 8 ఎక్సీడ్ అవుతుంది. సో 5కి నియరెస్ట్ వాల్యూ దేని క్యూబ్ అంటే 1 క్యూబ్. సో అందుకని సొల్యూషన్ ఏమవుతుంది? 18. సో ఈ క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్, డెసిమల్ స్క్వేర్ రూట్స్, డెసిమల్ క్యూబ్ రూట్స్, వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం యాప్లో డిస్కస్ చేసాం. సో ఇది ఎంత? 18. సో వీటిని సాల్వ్ చేస్తే 3 టేబుల్ క్యాన్సిలేషన్ అవుతుంది, 3 1s are 3 6s are. లేదు, క్యాన్సిలేషన్ చేయడం కన్నా నేను దీన్ని ఇలానే పెట్టేస్తున్నా. ఎందుకు అంటే మనకి ఇక్కడ 9 9 రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎక్స్ పవర్ 1/3 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? 1/9 ప్లస్ 2/9 ప్లస్ 3/18. సో 1/9 ప్లస్ 2/9 అంటే ఏంటి? డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ డైరెక్ట్ యాడ్ చేయొచ్చా? సో 1 ప్లస్ 2 3/9. దీని వాల్యూ ఎంత వచ్చింది? 3/9. సో 3 1s are 3 3s are. సో దీని సొల్యూషన్ ఎంత వచ్చింది అంటే ఇది 1/3 వచ్చింది. అలానే 3 1s are 3 6s are. సో దీని వాల్యూ ఎంత వచ్చింది అంటే 1/6 వచ్చింది. మరి 1/3కి 1/6కి సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే 3కి 6కి ఎల్సిఎం ఎంత? 6. సో ఇదేమవుతుంది? ఇంటూ 2 ఇంటూ 2. సో 1 ఇంటూ 2 2 2 ప్లస్ 1 3. సో 3/6 ఈక్వల్స్ టు 1. సో 3 1s are 3 2s are క్యాన్సిల్. సో ఎక్స్ పవర్ 1/3 వాల్యూ ఏమవుతుంది మనకి? 1. ఇక్కడ 2 అనేది డివైడ్ అవుతుంది కాబట్టి ఇటు వెళ్తే ఏంటి? మల్టిప్లికేషన్ ఆఫ్ 2. మరి మనం అడిగింది ఎక్స్ వాల్యూ, మనకి ఇక్కడ వచ్చింది ఎక్స్ పవర్ 1/3 వాల్యూ. పవర్ అనేది ఇటు వస్తే ఏమవుతుంది? రివర్స్ అవుతుందా? లెఫ్ట్ లో ఉన్న పవర్ రైట్ కి వస్తే ఏమవుతుంది అని చెప్పుకున్నాం? రివర్స్. ఇలా ఎక్స్ పవర్ 2/3 ఉంది, లేదు ఎక్స్ పవర్ 3/2 ఉంది, ఎక్స్ పవర్ 3/2 ఉంది, ఈక్వల్స్ టు 8 అన్నాను. మరి ఎక్స్ వాల్యూ ఏంటి అంటే పవర్ అనేది ఇటు వస్తే ఏంటి? రివర్సా? అంటే 8 పవర్ 3/2 కాస్తే ఏంటి? 2/3 అవుతుందా? ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి 8ని క్యూబ్ ఫార్మేట్ లో రాయొచ్చా? ఎస్. సో 2 క్యూబ్ ఇంటూ 2/3. సో 3 3 గెట్స్ క్యాన్సల్, 2 స్క్వేర్ అంటే ఏంటి? 4. సో ఇవన్నీ కూడా మనం సర్చ్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్ లో డిస్కస్ చేసాం. సో ఆ క్లాసెస్ ప్రాపర్ గా వినుంటేనే ఈ ప్యూర్ మ్యాథ్స్ ఎలా అంటే డెఫినెట్ గా కాన్సెప్ట్ వస్తేనే క్వశ్చన్ సాల్వ్ చేయడానికి వస్తాయి. డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ వల్ల ఎలాంటి యూస్ ఉండదు, ఆ పాయింట్ అయితే మర్చిపోవద్దు. సో ఈ పవర్ 1/3 ఇటు వస్తే ఏమవుతుంది? 3/1, నథింగ్ బట్ 3. సో 2 క్యూబ్ అంటే ఏంటి? 8. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ 3 consecutive even numbers ఇస్ 126. సో 3 consecutive even numbers ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ ఇచ్చాడు 126. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్వైస్ ద లోయెస్ట్ వన్ అండ్ 1/2 ఆఫ్ ది హైయెస్ట్ వన్ అంటున్నాడు. సో 3 consecutive even numbers. సో చాలా మంది ఏంటి అంటే ఆ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ని ఒకటి ఎక్స్, ఇంకొకటి ఎక్స్ ప్లస్ 2, ఇంకొకటి ఎక్స్ ప్లస్ 4 అనుకుంటా ఉంటారు. ఎందుకు అంటే ఈవెన్ నెంబర్స్ కి మధ్యలో గ్యాప్ ఏముండాలి? 2 ఉండాలి కాబట్టి అలా తీసుకుంటా ఉంటారు. బట్ అలా తీసుకోవడం వల్ల క్యాలిక్యులేషన్ అనేది చాలా లెంతీ అవుతుంది. సో దానికోసమే మనకి ఎప్పుడైనా 3 consecutive even numbers అన్నాడు, లేదు 3 consecutive odd numbers అన్నాడు అనుకోండి, వాటిని ఎక్స్, ఎక్స్ తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటి అంటే ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ముందు వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటి అంటే ఎక్స్ మైనస్ 2, ఇలా తీసుకుంటే సొల్యూషన్ ఈజీ వస్తుంది. ఎందుకు అంటే ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. సో ఆ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కానీ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కానీ వరుస
సరి సంఖ్యలు లేదా వరుస బేస సంఖ్యలు అని అన్నాడు అంటే ఇలా తీసుకుంటే సొల్యూషన్ ఈజీగా వస్తుంది. అయితే వీటి సమ్ ఇచ్చాడు, వీటి సమ్ ఇచ్చాడు, సో వీటన్నింటిని యాడ్ చేస్తే ఎంత అంట, 126. సో వీటిల్లో ఇదేంటి స్మాలెస్ట్ వన్, ఇదేంటి గ్రేటెస్ట్ వన్. ఒకసారి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఏంటి 3x ఈక్వల్స్ టు 126. త్రీ టేబుల్ క్యాన్సిలేషన్, 3 4 3 2. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 42. మనల్ని అడిగింది ఏంటి అంటే డిఫరెన్స్ దేనికి దేనికి అంటే ట్వైస్ ద లోయెస్ట్ నెంబర్. సో లోయెస్ట్ నెంబర్ ఏంటి, ఎక్స్ మైనస్ 2, దీన్ని 2 times చేస్తే వచ్చే వాల్యూ. అలానే హాఫ్ ఆఫ్ ది హైయెస్ట్ వాల్యూ, సో హాఫ్ ఆఫ్ హైయెస్ట్ వాల్యూ ఏంటి, ఎక్స్ ప్లస్ 2, దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇప్పుడు ఎక్స్ అంటే 42నా, 42 మైనస్ 2 అంటే ఏంటి 40, 40 ఇంటూ 2 అంటే ఏంటి 80. నెక్స్ట్ 42 ప్లస్ 2నా, 42 ప్లస్ 2 అంటే ఏంటి 44, 44 బై 2 అంటే ఏంటి 22. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత మనకి, 58. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. చాలా చాలా బేసిక్ క్వశ్చన్. మీరు ఎక్స్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 4 అనుకుంటే సొల్యూషన్ లెంగ్త్ అవుతుంది, రాదా అంటే వస్తుంది, బట్ సొల్యూషన్ లెంగ్త్ అవుతుంది. ఇక్కడైతే డైరెక్ట్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ఎక్స్ ప్లస్ 2 తీసుకుంటే ప్లస్ 2 మైనస్ 2 డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి సొల్యూషన్ ఈజీ. ఎరిత నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4/1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 3 sin స్క్వేర్ ఆల్ఫా. 1 plus టాన్ స్క్వేర్ తీటా, 1 plus కాట్ స్క్వేర్ తీటా ఉన్నాయి, వాటి సొల్యూషన్ ఎలా వస్తుంది గుర్తుందా, 3 trigonometric ఈక్వేషన్స్ లో సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, కొసెకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఇంకొక ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఏంటి అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. సో ఈ త్రీ ఈక్వేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో ఈ మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ టాన్ స్క్వేర్ తీటానా. సో అప్పుడు సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 plus టాన్ స్క్వేర్ తీటా. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చా. నెక్స్ట్ కొసెకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఇటు వస్తే ఏంటి, ప్లస్ కాట్ స్క్వేర్ తీటానా. సో 1 plus కాట్ స్క్వేర్ తీటా ప్లస్ లో ఏం రాయొచ్చు, కొసెకెంట్ స్క్వేర్ తీటా రాయొచ్చా. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. లేదు వేరే సొల్యూషన్ చేద్దాము అని అంటే ఇంకేం చేయొచ్చు అంటే, వన్ థింగ్, ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మరి ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము అని అంటే, టాన్ కాట్ ఉన్నప్పుడు ఆల్ఫా వాల్యూ అంటే మనం ఏదైతే యాంగిల్ తీసుకుంటున్నామో అది 45 degrees తీసుకుంటే ఈజీగా సొల్యూషన్ వస్తుంది అని చెప్పుకున్నాం. బట్ ఎప్పుడైనా సరే ఒక వాల్యూ యాంగిల్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నారు అంటే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు డినామినేటర్ 0 అవ్వకుండా చూసుకోవాలి. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఆల్ఫా వాల్యూ 45 degrees తీసుకుంటే, 45 ఎందుకు తీసుకుంటున్నానో మళ్ళీ చెప్తున్నా, టాన్ కాట్ డినామినేటర్స్ లో టాన్ కాట్ వచ్చాయి కాబట్టి, సో టాన్ కి కాట్ కి ఒక యాంగిల్ అనేది తీసుకోవాలి, అజంప్షన్ చేయాలి అంటే ఈజీ అజంప్షన్ 45. మరి అది తీసుకోవడం వల్ల డినామినేటర్ 0 అయింది అంటే నెక్స్ట్ యాంగిల్ ఏం తీసుకుంటామని చెప్పాను, టాన్ 135. ఎందుకు అంటే టాన్ 45 వాల్యూ 1 అయితే టాన్ 135 వాల్యూ -1 కాబట్టి, రైట్. సో 1 తీసుకున్నప్పుడు 0 అయింది అంటే -1 కి 0 అవ్వదు కాబట్టి నెక్స్ట్ అది తీసుకుంటామని చెప్పాం. బట్ ఇక్కడ సొల్యూషన్ ఈజీ కాబట్టి ఇలానే సాల్వ్ చేసేస్తున్నా. ఇదేంటి 4/sec² α ప్లస్ 1/cosec² α ప్లస్ 3 sin² α. 1/sec అంటే ఏంటి, కాస్ అంటే ఇదేమవుతుంది 4 cos² α 4 cos² α. 1/cosec అంటే ఏంటి, sin² α. సో ఇక్కడ sin² α ప్లస్ 3 sin² α అంటే ఏంటి, 4 sin² α 4 sin² α. సో సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 4ని కామన్ తీస్తే sin² α ప్లస్ cos² α ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. ద ఆన్సర్ ఈస్ 4. అయితే ఇక్కడ ఆప్షన్ ఏమొచ్చింది, బి ఇస్ ది ఆన్సర్. సరే లెట్స్ సీ. చాలా మందికి అనిపించచ్చు ఎందుకు ఇంత ఫార్ములా వెళ్ళడము, మనం యాప్లో డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామని అంటే, ఎస్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేద్దాం 45 degrees. 45 ఎందుకు తీసుకుంటున్నా అంటే నాకు డినామినేటర్స్, ఎప్పుడైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము అంటే డినామినేటర్ మీద ఫోకస్ పెట్టాలి. మరి ఆ డినామినేటర్స్లో టాన్ కాట్ ఉన్నాయి అంటే నేను బేసిక్ వెరిఫికేషన్ 45 degrees తీసుకుంటా, సొల్యూషన్ ఈజీ వస్తుంది కాబట్టి. సో చూస్తే 4 బై
టెన్ 45 అంటే ఎంత? 1. 1 స్క్వేర్ నథింగ్ బట్ 1. సో 1 ప్లస్ 1 ఎంత? 2. ప్లస్ 1 బై కాట్ 45 అంటే ఏంటి? 1. 1 స్క్వేర్ నథింగ్ బట్ 1. 1 ప్లస్ 1 ఎంత? 2. ప్లస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ 45. సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా, సైన్ 45 డిగ్రీస్ ఎంత? 1 బై రూట్ 2. అప్పుడు సైన్ స్క్వేర్ 45 అంటే ఏంటి? 1 బై రూట్ 2 హోల్ స్క్వేరా? సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఏమొస్తుంది? 1 బై 2 నా. సో వీటిని సాల్వ్ చేస్తే డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. నేను క్యాన్సిలేషన్ చేయట్లేను, డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ డైరెక్ట్ యాడ్ చేయొచ్చా? సో 4 ప్లస్ 1, 3 వన్ సార్ 3. సో 4 ప్లస్ 1 ప్లస్ 3 ఎంత? 8. సో అదే వచ్చేసింది ఆ సొల్యూషన్. అంటే వన్స్ కాన్సెప్ట్ అనేది మీరు ప్రాపర్గా వినుంటే సొల్యూషన్ ఏ వేళ అయినా సాల్వ్ చేసేయొచ్చా, రైట్? హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. రూట్ ఓవర్ 28 మైనస్ 6 రూట్ 3 ఈక్వల్స్ టు 3 రూట్ 3 ఏ ప్లస్ బి, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి అంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. ఏంటి ఆ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమిచ్చాడు? రూట్ ఓవర్ 28 మైనస్ 6 రూట్ 3. కాన్సెప్ట్ ఏంటి? స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ ఇచ్చాడు. మరి స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఒకసారి మళ్ళీ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసాము అంటే మీకు సొల్యూషన్ అనేది ఈజీ గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఓవర్ 7 ప్లస్ 4 రూట్ 3 తీసుకుంటున్నాం, 7 ప్లస్ 4 రూట్ 3 తీసుకుంటున్నాం, రైట్? సో ఈ కాన్సెప్ట్ దేనికి రిలేటెడ్ అంటే మనకు ముందు గుర్తు రావాల్సింది స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్. సో ఈ స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఐదర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ దేని మీద ఫోకస్ పెట్టాలి అంటే ఈ రూట్ దగ్గర ఉన్న వాల్యూ మీద ఫోకస్ పెడతాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నా ఈ స్క్వేర్ రూట్ దగ్గర ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్ గా మనం 2ab కి కన్వర్ట్ చేయాలి. సో స్క్వేర్ రూట్ మీద ఫోకస్ పెడితే 2ab అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ రూట్ 3 నా. నెక్స్ట్ మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యాడ్ చేస్తే ఆ వాల్యూ 7కి ఈక్వల్ అవ్వాలి. మరి అవుతుందా లేదా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఏ అనుకుంటున్నా, దీన్ని బి అనుకుంటున్నా. ఏ స్క్వేర్ అంటే ఏంటి? 4 ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటి? 3. సో 4 ప్లస్ 3 7. సాటిస్ఫై అయిందా? అంటే ఇప్పుడు దీని సొల్యూషన్ ఏమవుతుంది? ఏ ప్లస్ బీనా? సో 2 ప్లస్ రూట్ 3నా? ఎందుకు? హోల్ స్క్వేర్ చేస్తే పైన స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఇది ఇది క్యాన్సల్, మనకు వచ్చే సొల్యూషన్ ఏంటి? 2 ప్లస్ రూట్ 3, రైట్? ఈ మోడల్ క్వశ్చన్స్ చాలా రెగ్యులర్గా అడుగుతున్నాడు అని చెప్పాం. సో ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ లోపల స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి దీన్ని దేనికి కన్వర్ట్ చేస్తాం? 2ab. సో అప్పుడు 6ని ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 3 ఇంటూ రూట్ 3నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఏ అనుకుంటున్నా, దీన్ని బి అనుకుంటున్నా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఆ ముందు 28 ఉంది కదా, దానికి ఈక్వల్ అవ్వాలా? మరి చూస్తే ఏ స్క్వేర్ అంటే ఏంటి? 9. బి స్క్వేర్ అంటే ఏంటి? 3. 9 ప్లస్ 3 ఎంత? 12. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ 12 ఉండుంటే నా సొల్యూషన్ కరెక్ట్ అయ్యేది, మరి అక్కడ లేదు. నెక్స్ట్ ఏంటి? ఇవి సిబిటి 2 లెవెల్లో ఇలా ఇస్తున్నాడు అని చెప్పుకున్నాం. 28 రావాలి అంటే ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని కలిపి ఒకటే ఏ అనుకుంటున్నా, ఏ మాత్రమే అనుకుంటున్నా. మరి అప్పుడు బి ఏమవుతుంది చెప్పండి? బిని 1 అనుకోవచ్చా? 2 ఇంటూ 2ab ఫామ్కి డివైడ్ అవ్వాలి కాబట్టి ఈ 2 డెఫినెట్గా ఉండాలి. ఇక మిగతా టర్మ్ మొత్తాన్ని ఏ అనుకున్నా, మరి అప్పుడు బి టర్మ్ ఏమవుతుంది అంటే ఏ అవుతుంది? 1 అవుతుందా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత? 28 అవ్వాలి. అవుతుందా అంటే ఏ స్క్వేర్ అంటే ఏంటి? 3 రూట్ 3 హోల్ స్క్వేరా? 3 రూట్ 3 హోల్ స్క్వేరా? 3 స్క్వేర్ మీన్స్ 9. ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 3 9 3 27. బి స్క్వేర్ అంటే ఏంటి? 1 స్క్వేర్ నథింగ్ బట్ 1. సో 27 ప్లస్ 1 28. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయిందా? అంటే ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి మనకి? ఏ మైనస్ మైనస్ ఉంది కాబట్టి ఏ మైనస్ బీనా? ఎందుకు? ఇప్పుడు ఇది మొత్తం స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏ అంటే 3 రూట్ 3 మైనస్ బి అంటే 1 హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. బట్ ఇదంతా చెయ్యము అనేసి యాప్లో ఏం చెప్పుకున్నాం? డైరెక్ట్ ఏబి వాల్యూస్ రాసి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడతామా? మరి దేనికి ఈక్వల్ అంటున్నాడు? 3 రూట్ 3 మైనస్ 1 ఈక్వల్స్ టు రూట్ 3 ఏ ప్లస్ బికి ఈక్వల్ అంట. ఏం అడిగాడు? ఏ ప్లస్ బి. ఎలా సాల్వ్ చేస్తాం వీటిని? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వలా?
ఇక్కడ ఏకి ముందు వాల్యూ ఏముంది, రూట్ త్రీ ఉంది. సో రూట్ త్రీకి కోఎఫిషియంట్ ఏ అంటే ఇక్కడ రూట్ త్రీ కోఎఫిషియంట్ ఏమన్నట్టు, త్రీ. అంటే కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటాం వీటిని, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. సో రూట్ త్రీ పక్కన ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది, త్రీ. బి అంటే ఏంటి, కాన్స్టెంట్ టర్మ్. సో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, మైనస్ వన్. సో బి వాల్యూ మైనస్ వన్. సో ఏ ప్లస్ బి అంటే ఏంటి, త్రీ ప్లస్ మైనస్ వన్. సో త్రీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో త్రీ మైనస్ వన్ టూ. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ఏపీ హూస్ సమ్ ఇస్ 30 అండ్ ద ప్రోడక్ట్ ఇస్ 9 10. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అంటున్నాడు. చాలా చాలా రెగ్యులర్గా అడిగే మోడల్ ఇది. అంకష్ రెడ్డి అథమెటిక్ ప్రోగ్రెషన్ నుండి క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. మనం యాప్లో డిస్కస్ చేసాం గుర్తుందా, త్రీ నెంబర్స్ ఏపీలో ఉన్నాయి అంటే ఆ త్రీ నెంబర్స్ని ఏమనుకుంటాం. చాలామంది ఏం చేస్తారు, త్రీ నెంబర్స్ అంటే ఆ త్రీ టర్మ్స్ ఏంటి, ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2D తీసుకొని సాల్వ్ చేస్తారు. చాలా లెంతీ అవుతుంది, కొన్నిసార్లు సొల్యూషన్ కూడా రాదు అని చెప్పుకున్నాం. మరి త్రీ టర్మ్స్ ఏపీలో ఉన్నాయి అంటే అవి ఏం తీసుకుంటామని చెప్పాం, ఇది ఏ ప్లస్ డి ఏ మైనస్ డీనా. సో యాప్లో ఈ మోడల్ క్వశ్చన్స్ క్లియర్గా డిస్కస్ చేసాం, రెగ్యులర్గా అడుగుతున్నాడు అనేసి. సో త్రీ టర్మ్స్ ఇచ్చాడు, వాట్ ఈస్ సమ్ అంటున్నాడు. సో వాట్ ఈస్ సమ్ అంటే ఏంటి, ఇది ప్లస్ ఇది ప్లస్సా. సో సమ్ చేస్తే ప్లస్ డి మైనస్ డి క్యాన్సల్. సో సమ్ ఎంత ఇచ్చాడు, 30. సో ఏ ప్లస్ ఏ 3A 3A ఈక్వల్స్ టు 30. అప్పుడు ఏ ఏమవుతుంది, 3 1s 3 10s, ఎంత వచ్చింది, 10. అండ్ ప్రోడక్ట్ ఈస్ 9 10 అంట. ప్రోడక్ట్ అంటే ఏ మైనస్ డి ఇంటూ ఏ ఇంటూ ఏ ప్లస్ డి, ఎంత ఇచ్చాడు, 9 10. ఇవి రెండు ఒకసారి చూస్తే ఏ మైనస్ డి ఇంటూ ఏ ప్లస్ డి ఏ ఫార్మేట్లో ఉన్నాయి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీనా. సో ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరా, ఇక్కడ బి అంటే ఏంటి డి కాబట్టి డి స్క్వేరా, ఇంటూ ఏ వాల్యూ ఎంత, 10 ఈక్వల్స్ టు 9 10. సో 0 0 క్యాన్సల్, ఏ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఎంత వచ్చింది, 91. మరి ఏ వాల్యూ మనకు తెలుసు ఎంత, 10. అప్పుడు ఏ స్క్వేర్ ఏమవుతుంది, 100. సో మైనస్ డి స్క్వేర్ ఇటు వస్తే ప్లస్ డి స్క్వేరా. సో 100 మైనస్ 91 అంటే 9. మరి డి వాల్యూ ఏమవుతుంది, 3 ఈస్ ది ఆన్సర్. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి అంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి అన్నాడు. సో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి అంటే ఏ ప్లస్ డి, ఏ మైనస్ డి ఏ ప్లస్ డిలలో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, ఏ ప్లస్ డీనా, గ్రేటెస్ట్ టర్మ్ బేసిక్గా. సో ఏ అంటే 10 ప్లస్ డి అంటే ఏంటి, 3. సో 10 ప్లస్ 3 13 ఈస్ ది ఆన్సర్. అయితే ఇక్కడ డిఫరెన్స్ అనేది ప్లస్ 3 అయి ఉండొచ్చు, మైనస్ 3 కూడా అయి ఉండొచ్చు. బట్ మైనస్ 3 తీసుకుంటే వాల్యూ చిన్నది వస్తుంది అండ్ ఆప్షన్లో లేదు కూడా, కాబట్టి డి వాల్యూ ఏంటి, పాజిటివ్ వాల్యూ తీసుకుంటున్నాం. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ వై ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 √2, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √2 ఇంటూ వై స్క్వేర్ మైనస్ వై పవర్ మైనస్ 2. సో చూడండి ఇక్కడ వై వాల్యూ ఎంత ఇచ్చాడు, 3 ప్లస్ 2 √2 అంటున్నాడు. ఏమడిగాడు మనల్ని, రూట్ టూ ఇంటూ వై స్క్వేర్ మైనస్ 1 బై వై స్క్వేరేనా. పవర్ అనేది మైనస్ ఉంది అంటే అది ఎలిమినేట్ అవ్వాలి అంటే ఏం రాస్తాం, 1 బై వై స్క్వేర్ అని రాస్తామా. మరి కాన్సెప్ట్ దేనికి రిలేటెడ్ అంటే ఆల్జీబ్రానా. సో వై స్క్వేర్ మైనస్ 1 బై వై స్క్వేర్ అడిగాడు అంటే, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ 1 బై ఎక్స్ స్క్వేర్ అన్నాడు అంటే మనకేం కావాలి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్, లేదు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్, ఏదో ఒకటి కావాలి, రైట్. అందుకని ఇక్కడ వై వాల్యూ ఇచ్చాడు కదా, మరి అప్పుడు 1 బై వై ఏమవుతుంది, 1 బై వై ఏమవుతుంది, 1 బై 3 ప్లస్ 2 √2. మరి దీన్ని ఇలానే ఉంచుతామా, దీన్ని ఇంకా సాల్వ్ చేయొచ్చా, ఏం సాల్వ్ చేస్తాం, రేషనలైజేషనా. ఎందుకు మరి అంటే డినామినేటర్ స్క్వేర్ రూట్లో ఉంది అంటే దాన్ని రేషనలైజేషన్ చేస్తున్నామా. మరి రేషనలైజేషన్ షార్ట్ కట్ ఏంటి అంటే ఇక్కడ 3 ప్లస్ 2 √2 ఉంది అంటే ఇది 3 మైనస్ 2 √2 బై డినామినేటర్ ఏం రాస్తాం, 3 స్క్వేర్ 9 మైనస్ 2 √2 హోల్ స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే ఏంటి, 4 4 2s 8. సో 9 మైనస్ 8 ఎంత, 1. అంటే ఇప్పుడు 1 బై 1 వాల్యూ డైరెక్ట్ ఏం రాయొచ్చు, 3 మైనస్ 2 √2. మనల్ని అడిగింది ఏంటి, వై స్క్వేర్ మైనస్ 1 బై వై స్క్వేరా. పవర్ అనేది ఈవెన్ ఉండి మధ్యలో మైనస్ సైన్ ఉంటే దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తామని చెప్పుకున్నాం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీనా, అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉందా.
సో వై ప్లస్ వన్ బై వై ఇంటూ వై మైనస్ వన్ బై వై అనా, ఇదేనా మనం చేయాల్సింది, రైట్? సో ఇప్పుడు వై ప్లస్ వన్ బై వై చేస్తే అంటే ఇవి రెండు యాడ్ చేస్తే త్రీ ప్లస్ టూ రూట్ టూ ప్లస్ త్రీ మైనస్ టూ రూట్ టూ చేస్తే ఏమొస్తుంది? ప్లస్ టూ రూట్ టూ మైనస్ టూ రూట్ టూ క్యాన్సల్. సో త్రీ ప్లస్ త్రీ ఎంత? సిక్స్. అలానే వై మైనస్ వన్ బై వై చేస్తే ఏమొస్తుంది చూడండి? వై అంటే త్రీ ప్లస్ టూ రూట్ టూ మైనస్ త్రీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ రూట్ టూనా? సో ప్లస్ త్రీ మైనస్ త్రీ క్యాన్సల్, టూ రూట్ టూ ప్లస్ టూ రూట్ టూ ఎంత? ఫోర్ రూట్ టూనా? ఇక రెండు వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ముందు రూట్ టూ ఇచ్చాడు కాబట్టి రూట్ టూ ఇంటూ సిక్స్ ఇంటూ ఫోర్ రూట్ టూనా? సో సిక్స్ ఫోర్ జా ట్వంటీ టూ, సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్, రూట్ టూ ఇంటూ రూట్ టూ అంటే ఏంటి? టూనా? సో ట్వంటీ ఫోర్ ఇంటూ టూ ఫార్టీ ఎయిట్, దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో ఇవి మనకి ఓవరాల్గా డే నెంబర్ ఎయిట్ నుండి ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బేసిక్గా రీజనింగ్ అన్న కొన్ని క్వశ్చన్స్ మీరు చూడగానే ఒకటి చెప్పగానే ఇంకొకటి వస్తుంది, కానీ ప్యూర్ మ్యాథ్స్ అలా కాదు. మీరు ఏదైతే టాపిక్ చూస్తున్నారో ఆ టాపిక్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే, అంటే ఆ టాపిక్ ప్రాపర్గా విన్నప్పుడు మాత్రమే వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి వస్తాయి. మేబీ ఎవరైనా డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ వింటా అంటే మాత్రం వాళ్ళే డిస్కరేజ్ అయిపోతారు. ఎందుకు అంటే అరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయేంటి, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో క్వశ్చన్స్ ఇంకా టఫ్ ఇస్తూ ఉంటాడు కదా, మరి నా ప్రిపరేషన్ అయింది ఇలా ఉంది అనే డౌట్ రైజ్ అవుతూ ఉంటుంది. సో దానికోసమే మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మాక్ టెస్ట్లకు రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు సాల్వ్ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి రిలేటెడ్ సిలబస్ ఐడియా ఉండాలి. అలానే ఆ సిలబస్లో ఉన్న కంటెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ ఏ టు జెడ్ సిరీస్తో మీరు ప్రిపేర్ అవ్వాలి. సో వాటికి రిలేటెడ్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఎస్ఎస్సి నుండి కానీ రైల్వేస్ నుండి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే వాటికి రిలేటెడ్గా ఫుల్ కోర్స్ అనేది మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా మిమ్మల్ని అసిస్ట్ చేయడానికి విఎంఆర్ లాజిక్స్ టీమ్ ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది. సో అండ్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఆగస్ట్లో కూడా మనకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో వాటిని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అసలు ఎలా ఉన్నాయి సబ్జెక్ట్ అనేది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి, రైట్? థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్, బై బై, టేక్ కేర్. అయితే వన్ మోర్ థింగ్, హోంవర్క్ క్వశ్చన్ ఇవ్వాలి కదా, మర్చిపోయాం. అయితే ఇక్కడ హోంవర్క్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది. సో మధ్యలో ఒక క్వశ్చన్ స్కిప్ చేశాను అనుకోవద్దు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి ఇది. సో దీని సొల్యూషన్ ఏంటి అనేది మన కమెంట్ బాక్స్లో పెట్టండి. అలానే ఈరోజు డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిల్లో మీరు అవుట్ ఆఫ్ ఎంత స్కోర్ చేయగలిగారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి, రైట్? థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్, బై బై, టేక్ కేర్.